హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైనా స్టైల్ కార్నర్. ఫ్రెండ్స్, మనం ఫెయిర్నెస్ కోసం, స్కిన్ టైట్నింగ్ కోసం యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని, ఫెయిర్నెస్ క్రీమ్స్ అని మార్కెట్స్లో దొరికే చాలా రకాల క్రీమ్స్ని వాడుతూ ఉంటాం కదా. అందులో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ని కూడా వాడతారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయండి. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు నేను న్యాచురల్ ప్రోడక్ట్స్తో మంచి హోమ్ రెమెడీ చెప్తాను. దీంతో మీరు ఫెయిర్నెస్ స్కిన్ పొందటమే కాకుండా యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఎగ్ వైట్ తీసుకోవాలి. ఎగ్ వైట్ను ఈ విధంగా బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ జ్యూస్ యాడ్ చేయండి. కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఫైనల్గా శనగపిండిని యాడ్ చేయండి. ఇది మనకి థిక్ పేస్ట్లా తయారవ్వాలి. ఆ విధంగా చూసుకోండి, కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ కలుపుకోండి. సో ఇందులో మనం ఎగ్ వైట్ యూస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ కోసం ఎగ్ వైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇది యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్గా కూడా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా థిక్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. అవసరమైతే మీరు కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇందులో మనం క్యారెట్ జ్యూస్ యూస్ చేసాం. క్యారెట్ జ్యూస్ని మనం రోజు తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. అంతేకాకుండా క్యారెట్ జ్యూస్ని ఫేస్కి అప్లై చేయటం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్సెస్ ఆయిల్ రాకుండా ఉంటే పింపుల్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా రావు. అలాగే ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు సౌందర్య సాధనాల్లో మనం రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాం. అయితే పసుపు వాడటం వల్ల స్కిన్ ర్యాషెస్, ఎలర్జీస్, దురదలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పింపుల్స్ కూడా తగ్గుతాయి. పిగ్మెంటేషన్, ఈ మొటిమల వల్ల వచ్చే మచ్చలను తగ్గించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మనం శనగపిండి కూడా వాడుతున్నాం కదా. శనగపిండి మన చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అలాగే శనగపిండి న్యాచురల్గా మన చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. చూసారు కదా, వీటన్నిటిని ఈ విధంగా థిక్ పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు కింద నుంచి పైకి, అంటే అప్వర్డ్ డైరెక్షన్స్లో అప్లై చేయాలి. ఎందుకంటే ఇది యాంటీ ఏజింగ్ మాస్క్ లాగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్స్లో అప్లై చేస్తే స్కిన్ ఎలాస్టిసిటీ అనేది బాగుంటుంది. అప్లై చేసిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ డ్రై అయ్యేదాకా ఉంచండి. అంటే సుమారు ఒక 30 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో కాంతివంతమైన, ఎంతో అందమైన చర్మం మీ సొంతమవుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు, మచ్చలను తగ్గించడంలో ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానో యూజ్ అవుతుంది. సో అవసరమైతే మీరు కూడా దీన్ని తప్పకుండా యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫెయిర్నెస్ అండ్ యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం వారానికి ఒక్కసారైనా మీరు ఈ ప్యాక్ను అప్లై చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.